అధ్యక్ష, ఆ ప్రాంత శాసనసభ్యులందరికీ తెలుసు అధ్యక్ష, గతంలో కూడా మనం ఇక్కడ ప్రదర్శన ఇచ్చినప్పుడు కూడా చూపెట్టినాం అధ్యక్ష, స్క్రీన్లో క్లియర్గా పరిస్థితి ఎట్లా ఉంది, ఎగువ మహారాష్ట్ర ఎట్లా ప్రాజెక్టు కట్టుకున్నారు, నీళ్ళు రాకుండా ఎట్లా అయింది మన పరిస్థితి అనేదంతా కూడా చూసినాం అధ్యక్ష. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులో ఈ ప్రస్తావన లేకుండా అధ్యక్ష, మధ్యలో శోధించి ముందుకు పోతా ఉంటే మరి ఎస్ఆర్ఎస్ గతింది అనే చర్చ వచ్చినప్పుడు డిపార్ట్మెంటు, అప్పుడు మినిస్టర్గా హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, అందరు కలిసి ఒక మేధోమదనం చేసి ఈ ఉన్నటువంటి వరద కాలమనే ఎందుకు ఒక రిజర్వాయర్గా మార్చకూడదు, దాన్నే మనం ఎందుకు శ్రీరామ్ సార్ నింపడానికి ఉపయోగించుకోకూడదు అనే ఆలోచన వస్తే ఎగ్జామిన్ చేయించినాం అధ్యక్ష. ఇది 100% ఫీజిబుల్ అయితే సార్ బాగుంటుందని చెప్పి స్టడీ రిపోర్ట్స్ అని వచ్చినాయి. భగవంతుని దయ, ప్రజల సహకారం, ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినాం అధ్యక్ష అని మొన్న కూడా చెప్పిన అట్లనే ఆ ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి. గోదావరి కాళేశ్వరం అంటే ప్రాణహిత గోదావరిలో చేరిన తర్వాత నీళ్లు అక్కడనే ఉన్నాయి కాబట్టి ఆ దెబ్బ మనకు వేరే గతి కూడా లేదు అధ్యక్ష. ఇంకా 4 రోజులు అయితే పైన సుఖరాదు, ఇప్పటికే వస్తలేదు తమరు తెలియదు కాదు. దీని తర్వాత తమరి ఛాంబర్లో సమావేశంలో తమరే పెట్టించారు అధ్యక్ష, నేను కూడా హాజరైతా ఉన్నాను. ఇరిగేషన్ మినిస్టర్ నేనే ఉన్నా కాబట్టి తమరు పిలిపించిన సమావేశానికి నేను కూడా వస్తా ఉన్నా. కారణం ఏంటంటే నిజాంసాలు నీళ్ళు సింగూరులో లేవు. ఇప్పుడే మా సోదరుడు క్రాంతి ఫోటో చూపెడతా ఉన్నాడు, మొబైల్ ఫోన్ తెచ్చి సింగూరులో కొన్ని నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే అంత బాధ ఉంది. మంచినీళ్ళకు కూడా లేనటువంటి పరిస్థితి సింగూరు, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి ఇవి రాష్ట్రం ప్రారంభంలో మన రాష్ట్రానికి పశ్చిమంలో ఉన్నటువంటి ఎత్తులో ఉన్నటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. గతంలో చాలా దశాబ్దాల క్రితం లేదా సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ప్రాజెక్టులు అవి కనుక నింపుకున్నామంటే, సింగూరు, నిజాం సాగరు, ఎస్ఆర్ఎస్పి నింపుకున్నామంటే అసలు రాష్ట్రంలోకి మనం ఇబ్బంది పడే ప్రశ్ననే ఉత్పన్నం కాదు అధ్యక్ష. దానికోసం మేము కనిపెట్టినటువంటి ఇంజనీర్లు సాంకేతికంగా ధృవీకరించినటువంటి పద్ధతి ఏంటంటే, మల్లన్న సాగర్ ద్వారా సింగూరు, నిజాం సాగర్ రెండు కూడా నింపుకునే ఆస్కారం ఉంది అధ్యక్ష. ఒకసారి నీళ్లు మల్లన్న సాగర్ వచ్చినాయంటే నిజాం సాగర్ అయితే ఆటోమేటిక్ అధ్యక్ష, తమకు తెలివంది కాదు. నా నియోజకవర్గం గజ్వేల్లో కూడా పారేటువంటి పార్కం కానీ, కొంతమేర రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న దుబ్బాక నియోజకవర్గం అప్పర్స్ అంటే చేగుంట ఆ ప్రాంతం ఉన్న పార్కం కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు మెదక్ నియోజకవర్గం పద్మ దేవేంద్ర రెడ్డి గారి ప్రాంతం మంజీరా ఇవన్నీ కానీ ఆటోమేటిక్గానే హల్దీ ద్వారా మంజీరాకు వచ్చి నిజాం సాగర్కి వస్తాయి అధ్యక్ష. నాకున్న పరిజ్ఞానం మేరకు నిజాం సాగర్లో నీటి నిల్వలు తరిగిపోవు అధ్యక్ష. ఒకసారి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కమెన్స్మెంట్ అయిపోతే తరిగిపోయే ప్రశ్న ఉత్పన్నం కాదు. తాత్కాలికంగా ఈ 1 సంవత్సరమే ఏంది, ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఏంది అని ఆశిస్తూ ఉన్నాం. అదే భగవంతుని దయ, బ్రహ్మాండంగా ఇప్పుడు వర్షాలు పడతాయని చెప్తున్నారు, సింగూరులో కొంత ఫ్లో స్టార్ట్ అయిందని చెప్తున్నారు, ఎస్ఆర్ఎస్పిలో ఒక 37 టీఎంసీలు దాటింది అధ్యక్ష, కొంచెం ఇన్ఫ్లోస్ కూడా పెరుగుతూ ఉన్నాయి, కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. నీళ్లు వరద కాలువలో విద్యాసాగర్ రావు గారు అన్నట్టు 250 కిలోమీటర్లు ఉల్టా నడిచి అధ్యక్ష. తమాష ఏంటంటే హెలికాప్టర్లో పోతుంటే చాలా తమాష అనిపిస్తుంది సార్, అక్కడ గోదావరి అటుబారుతుంటుంది, కన్నెపల్లి పంప్ హౌస్ పోసిన తర్వాత నీళ్ళు ఇటుబారుతుంటాయి అధ్యక్ష. ఇది మ్యాన్ మేడ్ రివర్, 3 టీఎంసీ కెనాల్ ఏదైతే ఉందో గోదావరి ఏమో అటుబారుతుంది సార్. ఇప్పుడు పోతే అది చాలా చూడ చక్కని ప్రదేశంగా మారి అందుకే లక్షల మంది జనం పోతూ ఉన్నారు. గోదావరి అటుబారుతుంటుంది, ఈ కాలువ ఇటుబారుతుంటుంది సార్. ఇట్లా పారి పారి పైకి ఎగబాకి 200 కిలోమీటర్లు దాటి రవాణా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో ముప్పకాల మండలంలో శ్రీరామ్ సాగర్ను కాళేశ్వరం జలాలు ముద్దాడినాయి అధ్యక్ష, అక్కడ చేరుకున్నాయి. ఈ మధ్యనే ఓటీలు పెట్టి ఆ రెండు పక్కన ఉన్న చెరువులను నింపండి, ఆ ప్రజలంతా మనవాళ్ళు, వాళ్ళు ఇబ్బందులు పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒక 36 ఓటీలు కూడా బహుశా కంప్లీట్ చేసినారు. అక్కడ సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ ప్రాజెక్టుకు, వారు రాత్రి మౌలు కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు ఒక 1st పంప్ హౌజ్లో ఒక 5 మోటార్లు, 2nd పంప్ హౌజ్లో ఒక 4 మోటార్లు రెడీ అయినాయి అధ్యక్ష. ఆల్మోస్ట్ హాఫ్ టీఎంసీ ప్రతిరోజు పోసేటువంటి అవకాశం వచ్చింది. తద్వారా ఏంటంటే ఇంతకుముందే హరీష్ రావు గారు చెప్పినట్టు శ్రీరామ్ సాగర్ పాత ఆయకట్టు 7 లక్షలు ఉంది అధ్యక్ష.
ఆ 7 లక్షలు అంటే సరస్వతి కెనాల్ కావచ్చు, కడెం కెనాల్ కావచ్చు, లక్ష్మీ కెనాల్ కావచ్చు, తర్వాత శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఎక్కడి దాకా అయితే రావాను కాకతీయ కాలువ అక్కడి వరకు కావచ్చు, 7 లక్ష ఎకర్స్ ఆయకట్టు ఉంది అధ్యక్ష. అందులోనే గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉంది, అందులోనే మన ముదోల్ నియోజకవర్గానికి ప్యాకేజీ 50,000 ఎకరాలకు, నిర్మల్ నియోజకవర్గానికి ప్యాకేజ్ ఒక 50-55,000 ఎకరాలకు అందులో నుంచి ఉన్నాయి అధ్యక్ష. అటు కడెం ఎట్లా ఉంది, దానికి సరస్వతి కెనాల్ ఉంది, ఇది అంతా కూడా 100% స్టెబిలైజ్ అయిపోయినట్టే అధ్యక్ష. ఇప్పుడు అనుమానం లేదు, ఈ 7-8 లక్షల ఆయకట్టు ప్రజలు రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మనకు విజయవంతమైంది. నాకు తెలిసి అధ్యక్ష, ఇంకొక 1 మాసం రోజులలో, మ్యాక్సిమం 30-35-40 డేస్లో 1 TMC కూడా శ్రీరామ్ సాగర్లో పోసేటువంటి కెపాసిటీ మన ప్రాజెక్టుకి వచ్చేస్తుంది. నిన్ననే నాకు చాలా సంతోషం కలిగి ప్రశ్న నేను హరీష్ గారిని రిక్వెస్ట్ చేసి నేనే చెప్తాను చెప్పిన అధ్యక్ష, సభ జవాబు నేనే చెప్తాను. ఇంకా నిన్ననే అక్కడ ఇంజనీర్లతో మాట్లాడుతున్న కలిగిన సంతోషం ఏంటంటే, వాళ్ళు ఒక ఫోన్ చేశారు అధ్యక్ష, సార్ ఒకసారి 2 పంపులు స్టార్ట్ చేసి మళ్ళీ నింపుతాం సార్ కాల్ అంటే, ఎందుక అంటే చెరువులు నింపుకున్న రైతులంతా ఆనందంగా ఉన్నారు, నింపుతాం అంటే మంచిగా నింపమని చెప్పినాను. ఒక 4 గంటలు నడిపించి కాలువ మళ్ళీ నిండా నింపేశారు అధ్యక్ష, కొద్ది తగ్గిపోయి నుండే మళ్ళీ నింపేశారు. అంటే ఎంత బ్యూటిఫుల్ ఫెసిలిటీ వచ్చింది, ఇలా వరద కాలువ ఒక రిజర్వాయర్గా మారి అటుపక్క ఇటుపక్క ఏ విధంగా 36 చెరువులు, అంటే 36 కాదు అధ్యక్ష, దాని వెంబడి సిరీస్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి, చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి, చాలా చాలా ట్యాంక్స్ నిండితే ఆనందంగా ప్రజలు అక్కడ శాసనసభ్యులు ప్రజలు అందరూ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. విద్యాసాగర్ రావు గారికి ఇరిగేషన్ అంటే ముందు కానీ టూరిజం తర్వాత సంగతి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, వారికి చెప్పండి అది ఎట్ట వస్తుందో నాకు తెలియదు, చూస్తే దాన్ని ఏ విధంగా మనం చేయను చేయవచ్చు. SRSP కానీ పెద్ద టూరిస్ట్ పాయింట్ కావాలని కోరుతా ఉన్నా అధ్యక్ష, అది బాగా దెబ్బ కొట్టేసింది. సమైక్య రాష్ట్రంలో మనం ఏం పట్టించుకోలేదు, SRSP పోతే పెద్ద డిజర్ట్ లాగా ఉంటుంది అధ్యక్ష, మంచి స్థలం ఉంది, 100 ఎకరాల స్థలం ఉంది, కాబట్టి SRSP దగ్గరనే ఒక అద్భుతమైన ప్యాకేజ్ తెమ్మని చెప్పి నేను చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తత్సంబంధమైనటువంటి ప్రాంతాలలో చక్కటి టూరిజం పొటెన్షియల్ ప్రాజెక్టు రావాలి, దానికోసం ఏం చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే తప్పకుండా దాన్ని టేకప్ చేద్దాం. అదేవిధంగా ఇది ఒకసారి 1 TMC అయిపోయిందంటే SRSPకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, గుత్పా అలీసాగర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తానికి మొత్తం ఆయకట్టు సుభిక్షంగా ఉంటుంది అధ్యక్ష. కోరుతున్నది భగవంతుని దయ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్పతనం నేను మొన్ననే చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష, అక్టోబర్ తర్వాత ఇక్కడ నీళ్లు, సెప్టెంబర్ తర్వాత నీళ్లు ఉండే అధ్యక్ష రాష్ట్రంలో, మన దేశంలోనే ఋతుపవనాల తిరోగమనం అయిపోయి నీళ్లు ఉండవు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్టోబర్లో కూడా 174 TMC వస్తుంది అధ్యక్ష, ఈవెన్ నవంబర్ మాసంలో కూడా 40-50 TMC నీళ్ళు వస్తుంది అధ్యక్ష, ఆ నీళ్ళు కూడా మనకు తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. మన యాసంగి నాట్లు పడ్డ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రభావం చూపెడుతుంది అధ్యక్ష, ఇప్పుడు అర్థమవుతుంది, ఈ సంవత్సరమే అర్థమవుతుంది. ఈ సంవత్సరం వారు కోరుతున్నట్టుగా ఇంకొక 15-20 రోజులు మంచి ఉధృతమైన వర్షాలని అని చెప్పి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం, ఎందుకంటే కరెంటు ఖర్చు వృధా కావద్దు, కొన్ని న్యాచురల్గా నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే మనం ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి అట్లా ఆగి ఉన్నాం. ట్రయల్ రన్స్ విజయవంతం అయినాయి దేవుని దయ వల్ల. ఇప్పుడు ఈరోజు వార్త వచ్చింది అధ్యక్ష, గాయత్రి పంప్ హౌస్ ఏది అమ్మవారి పేరు మీద పెట్టుకున్నామో ఆ 5వ పంప్ అక్కడ కూడా విజయవంతంగా ట్రయల్ రన్ అయిపోయింది అధ్యక్ష, అక్కడ 7 ఇక్కడ 7 బాహుబలి మోటార్స్ ఉన్నాయి, 139-129 MW పనిచేసే పంప్స్ ఉన్నాయి, అందులో 7 గాను అక్కడ నందిలో 5, గాయత్రిలో 5 పంపులు రెడీ అయిపోయినాయి అధ్యక్ష. ప్రాజెక్టు తన లక్ష్యాన్ని చేరుకుంటా ఉంది, దగ్గర దగ్గర వస్తూ ఉంది, ఐ థింక్ అనదర్ 15-20 డేస్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రాజెక్ట్ తయారైపోతుంది, అప్పుడు రోజుకు 2 TMC నిరాఘాటంగా తీసుకునే అవకాశం వస్తుంది. 1 TMC MMD LMD కోదాడ వరకు ఉండేటువంటి ఆయకట్టు మనం సంపూర్ణంగా వాడుకుంటాం అధ్యక్ష, వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి మన పాలేరు నియోజకవర్గం ప్రాంతం కావచ్చు, పుష్కలమైన నీళ్లు వస్తాయి అధ్యక్ష, చాలా పుష్కల. శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా, గతంలో దాని కింద నీళ్లు లేని డెత్ వల్ల కట్టలు దెగ్గొట్టుడు, తుంగులు దెగ్గొట్టుడు, ఆ ఓటీలన్నీ దెగ్గొట్టుడు, షటల్ రావట్టు చేసినారు, అట్లా కాకుండా దయచేసి మీకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం, మొదటి ఛార్జ్ మొట్టమొదటి ఛార్జే అద్భుతమైన ఫలితం ఇప్పుడు తోటపల్లి ప్రాంతంలో వస్తూ ఉంది అధ్యక్ష. CPI సెక్రటరీ వెంకటరెడ్డి గారు మమ్మల్ని విమర్శిస్తూ ఉండ్రి, వారి స్వగ్రామానికి కూడా నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష, మనం రేగొండనా, రేగొండ అది హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలా అత్యంత కరువు ప్రాంతం అధ్యక్ష, చిగురుమామిడి మండలంలో అక్కడ నీళ్ళు వచ్చేసింది, ఊహించలేదు అధ్యక్ష, అది మా పక్క సిద్దిపేటకు గజ్వేలు పక్కనే ఉంటుంది అధ్యక్ష, తగులుకొని ఉంటుంది, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉంది. వెంకటరెడ్డి గారు కూడా CPI సెక్రటరీ గారు కూడా వెళ్ళి
ఈ పని మాత్రం మంచిగా చేసిందా టీఆర్ఎస్ గవర్నమెంట్ అని పూలేసి వాళ్ళ నెత్తి మీద నీళ్ళు తలుకొని వాళ్ళ గ్రామస్తులతో ఆ పూలు పనులేసి అయ్యగారికి దండం పెట్టి వచ్చారు అధ్యక్షుడు. అంటే మంచి జరిగినప్పుడు మంచి ప్రశంసిస్తారు అధ్యక్ష, మేము మంచి పని చేసినాం. వాళ్ళకి అర్థం కాక మమ్మల్ని కొంత నిందించారు, ఇప్పుడు విరమించుకున్నారు, దాని సంతోషం వెంకటరెడ్డి గారు నేను అభినందిస్తున్నా. వారు ఇచ్చే మమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తే మేము సంతోషం, ఇంకా మంచి పనులు కూడా చేస్తాం, ఇంకా మంచి లాభాలు జరిగితే వారి కళ్ళ ముందుకి వస్తాయి. అట్లనే ఎస్ఆర్ఎస్పి ఆయకట్టి ఇప్పుడు డోకా లేకుండా అయిపోయినాం అధ్యక్ష. ముదోల్ తాలూకా, నిర్మల్ తాలూకా డిమాండ్లు వస్తూ ఉన్నాయి విద్యాసాగర్ గారు లాగా. ఇంకా జరంత ఆయకట్టు పెంచాలి, మన విఠలరెడ్డి గారు కలిసి మాకు ఇంకా జరంత చేయాలి, గడ్డెనవాగు నింపాలి, గడ్డెనవాగు ప్రాజెక్ట్ నింపాలి. తప్పులేదు అధ్యక్ష, వారు అడిగిన దానిలో తప్పు లేదు. అలా ప్రజలు డిమాండ్ చేస్తారు కాబట్టి విఠలరెడ్డి గారు అడిగిండు, అక్కడ ఇబ్బంది లేదు. అట్లే కడెం ప్రాజెక్ట్ స్టెబిలైజ్ చేయడానికి కూడా కుప్టి అని ఒక ప్రాజెక్టును టేకప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, 100% దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా ఆదిలాబాద్లో మనకు వర్షపాతం ఉంది, భగవంతుడు ఇచ్చిండ సస్యశ్యామలం అయిపోతుంది, దాని వనరులు దానికే కొంచెం టైఅప్ చేసి ఇక్కడ కుప్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆయకట్టు అంతా మళ్ళొకసారి మంత్రులు ఎమ్మెల్యేలతో కూర్చొని రివ్యూ చేసి ఉత్తర ఆదిలాబాద్ తూర్పు ఆదిలాబాద్లో ఉన్నటువంటి తమ్మిడి హట్టి వెంటనే టేకప్ చేసి అక్కడ కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళిస్తాం అధ్యక్ష, 2 లక్షల ఎకరాలకు. అది కూడా మనకు మంచిగా ఆ 148 మీటర్స్ ఏదైతే మహారాష్ట్రతో అగ్రిమెంట్ ఉందో దాంతోనే 40-45 టీఎంసీ నీళ్ళు అంటే 4 లక్షల ఎకరాలు భారీ అంత నీళ్ళు వస్తాయి కాబట్టి అగ్రిమెంట్ కూడా మహారాష్ట్ర ఉంది కాబట్టి 148 కట్టి ఆ నీళ్లను సద్వినియోగం పూర్తి స్థాయిలో ప్రస్తుత ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకే వాడతాం. వాళ్ళకు కూడా 2 లక్షల 5 లక్షల ఎకరాల నీళ్ళు కూడా ఇస్తాం. ఈ విధంగా గోదావరి బెల్ట్ అంతా కూడా అద్భుతమైనటువంటి సంబరాలు జరుగుతున్నాయి అధ్యక్ష. కొద్దిగా రంది ఉన్నది ఇప్పటి వరకు ఓన్లీ సింగూరు నిజాం సాగర్ అధ్యక్ష, ఈ సంవత్సరం ఈ క్రాప్ కోసం. దీని తర్వాత తమ ఛాంబర్లోనే మీటింగ్ ఉంది, అది ఏం చేద్దాం, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితి కాబట్టి అది ఆయన మిషన్ బయట ఉంది కాబట్టి ఆయన కూడా మొదలు పెడుతుంది పక్క పన్న. మీరు కూడా రండి మీటింగ్ స్పీకర్ గారు ఛాంబర్కు, ఏం చేద్దాం ఎట్లా ఎదుర్కొందాం ఆలోచన చేసి ప్రజలు, ఎందుకంటే 8 కాన్స్టిట్యూన్సీలు స్పీకర్ గారు కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది, మరి చాలా మెదక్ జిల్లాలో ఒక 5-6 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, మరి ఎట్లా చేయాలని కూడా అర్థం కాని పరిస్థితి కావాలని. మరి పోతే డబ్బులు కానీ ప్రజలను మొత్తం రాష్ట్రం అంతా భగీరథ నీళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళు మాత్రం బాధపడడం సమంజసం కాదు కాబట్టి ఇప్పుడు తమ ఛాంబర్లో కూడా విషయం చూద్దాం అధ్యక్ష, పరిశీలన చేద్దాం ఏం చేయాలని కూడా ఆలోచించుదాం. అట్లనే నిజామాబాద్లో కూడా దీని కింద ఇంకో ప్యాకేజ్ వస్తూ ఉంది అధ్యక్ష, ప్యాకేజ్ 21 and 22 కింద 2 లక్షల ఎకరాలకు అప్పుడు కొంత పైప్ ఇరిగేషన్ కూడా పెట్టినారు దానిలో. అది కూడా త్వరలోపలనే నేను ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకుంటాను తమతో పాటు, తమ టైం కూడా తీసుకొని తమరు వచ్చిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత అక్టోబర్ మాసంలో తమరు బ్యాక్ వచ్చిన తర్వాత నిజామాబాద్కి పోయి అక్కడ స్పాట్లోనే ఎస్ఆర్ఎస్పి దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ సమావేశం పెట్టి ఆ ప్రతినిధులందరినీ పిలిచి ఈ ప్యాకేజ్ కూడా రివ్యూ చేసుకుందాం. విరసి అధ్యక్ష, అప్పులు తెచ్చినామని అపప్రదం ఆమె కొందరు ప్రచారం చేస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.